రాష్ట్రంలో రహదారులు గుంతలమయంగా మారాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అడుగడుగునా ఏర్పడిన గుంతల రహదారుల్లో ప్రయాణం అంటేనే వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాష్ట్ర జిల్లా రహదారుల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని రహదారులు అయితే అడుగుకో గుంత కనిపిస్తుంటే మరికొన్ని రాళ్ళు తేలాయి. వర్షం కురిస్తే రోడ్లపై నీరు నిలిచి ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. షాద్నగర్ నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు అద్వానంగా మారాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు అద్వానంగా మారాయి. యమపురికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న రోడ్లను అధికారులు మాత్రం చోద్యం చూస్తారే తప్ప పట్టించుకోవడం లేదు. షాద్నగర్ నుంచి కేసంపేట రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. ఇది నేషనల్ హైవే బైపాస్ రోడ్డు నుంచి శ్రీశైలం హైవే వరకు అనుసంధానమైంది. 24 గంటలు వాహనాల్లో ప్రయాణిస్తూ రద్దీగా ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం షాద్నగర్ కు అనేక పనుల కోసం వస్తూ పోతూ ఉంటారు. అలాంటి ముఖ్యమైన రోడ్డు లోతైన గుంతలతో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు ఈశ్వర్, మాది ఫర్గనర్ మండలము. మేము నిత్యం ఈ రోడ్లపైన ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈ రోడ్డు అంటే మా కేశంపేట రోడ్డు ఇక్కడ నుంచి శ్రీశైలం హైవేకి కనెక్ట్ అయి ఉంటుంది. కానీ ఈ రోడ్లు చిన్నపాటి వర్షానికి భారీ ఎత్తున గుంతలమయమవుతున్నాయి. చిన్న చిన్న వాహనాలు పోవాలంటే అదే రకంగా ఎమర్జెన్సీలు ఏదైతే ఎవరైతే వైద్య సహాయం అందించే అంబులెన్స్లు పోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఎందుకంటే చాలా చాలా పెద్ద గుంతలు పడ్డాయి. అదే రకంగా షాద్నగర్ కేశంపేట చౌరస్త నుంచి హేమచ్పూర్ లేదంటే అట్లా మధురాపూర్ చిలకమరి పోయే రోడ్లు కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున గుంతలు పడ్డాయి. కానీ ప్రభుత్వ అధికారులు కానీ లేదంటే ఆర్ఎన్బి అధికారులు కానీ రోడ్లపైన వచ్చి ట్యాక్సులు వసూలు చేస్తారు తప్ప ఈ రోడ్లను బాగు చేసే పరిస్థితి లేదు. అదే రకంగా ఏదైతే టోల్గేట్లను వసూలు చేస్తారు మరియు వాహనాల యొక్క ఛార్జీలు వసూలు చేస్తారు తప్ప రోడ్లను ఎక్కడ బాగు చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం మాత్రం వాహనదారుల దగ్గర అడ్డగోలుగా చలానాలు వసూలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలు తీస్తున్న రోడ్ల మరమ్మతుల విషయంలో కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి పలు కుటుంబాల్లో విషాద వాతావరణం నెలకొన్న సందర్భాలు అనేకం. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఇటు నాయకులపైన అటు అధికారులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామం, నా పేరు శ్రీనివాస రెడ్డి. ఈ రోడ్డు కొరకు ఎవరు పట్టించుకుంటలేరు. అన్ని గుంతలైనాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. వాహనం పడితే ఏం కనబడతలేదు. అధికారులు ఎవరు ఇంతవరకు పట్టించుకుంటలేరు. మంది యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు. షాద్నగర్ నుంచి చిలకమర్రి వెళ్లే రోడ్డు కూడా పెద్ద పెద్ద గుంతల మయంతో అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితి. ఈ రోడ్లో కూడా ఎంతో మంది వాహనదారులు ప్రాణాలు కోల్పోయారు. షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలిపూర్ మీదుగా చిలకమర్రి వెళ్లే వాహనదారులు నిత్యం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణిస్తారు. షాద్నగర్ బైపాస్ నుంచి కేశంపేట చిలకమర్రి వరకు రాత్రి వేళల్లో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు ఇంటికి చేరే వరకు భరోసా లేని పరిస్థితిలో ఉన్నారు. చీకట్లో గుంతల లోతు తెలియక కింద పడి మృతి చెందిన ఘటనలు కోకొల్లలున్నాయి. ఈ రహదారిలో ఇంకా ఎంతమంది ప్రాణాలు బలిగొంటారు? దీని మూలంగా తెలియజేయడం ఏంటంటే, షాద్నగర్ నుంచి ఆమెన్గల్లు పోయే రోడ్డు, ఇది శ్రీశైలం హైవే ఉంది. శ్రీశైలం హైవే ఉన్నా కూడా దీనికి ఎంతోమంది ప్రజాప్రతినిధులు, ప్రజా అధికారులు ఎంతోమంది రోజు వస్తుంటారు, పోతుంటారు. మేము ఇక్కడ వృత్తిపరంగా పొద్దుగాల 5 గంటలకు 5:30కు లేచి పోతుంటాము. మరి సాయంత్రం ఏ టైం అవుతుందో 7:30 8:00 9 గంటల దాకా వస్తుంటాము, పోతుంటాము. రోజుకి ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఈ రోడ్డు గుంతలమయంగా మారి అనవసరమైన యాక్సిడెంట్లు, చిన్న చిన్న ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్ పరంగా ఇంతకుముందు ఆపరేషన్లు శంషాబాద్ కానీ వేరే వేరే కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందిన వారు కూడా ఉన్నారు, మా విలేజ్లో పొందుతున్నారు. ఇటువంటి రోడ్డుని దయచేసి ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ప్రజా అధికారులు కానీ ప్రతినిధులు కానీ ఎవరైనా దయచేసి మా ఊరికి న్యాయం చేయగలరు. చలానాల పేరుతో ప్రజల సొమ్ము లూటీ చేస్తున్న అధికారులకు, నాయకులకు ప్రజల సమస్యలు పట్టవా? వాళ్లవి మాత్రమే ప్రాణాలా? ప్రజల ప్రాణాలు ప్రాణాలు కావా? ఇది బంగారు తెలంగాణనా, గుంతల తెలంగాణనా అంటూ ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొత్తగా రోడ్డు వేయకపోయినా కనీసం బావులు తలపించేలా ఉన్న గుంతలు పూడ్చి మా ప్రాణాలు కాపాడండి అంటూ వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోజు సాధనార్కు రాకడ పోకడ చేస్తుంటాం స్కూల్ పిల్లల్ని తీసుకొని రావడం కానీ పోవడం కానీ చేస్తుంటాం వాన పడితే ఈ గుంతలమయమైంది ఈ రోడ్డు సంబంధిత అధికారులు దీన్ని చూస్తున్నారా చూస్తారా ఇక్కడి నుంచి ఆమన్గల్ వరకు ఈ రహదారి ఉంది మరి ఆర్ఎండ్బి అధికారులకు సంబంధించిందా ఇది మరి జవహర్ రోజ్గార్ రోజు ఆ నిధులకు సంబంధించిందా సంబంధిత అధికారులు దీన్ని పట్టించుకొని ఈ గుంతలమయమైన రోడ్ని సాఫీగా చేయగలరని ప్రార్థిస్తూ ఈ ఒక్క రోడ్ను కమ్మదనం నుంచి ఈ గంటెల్లి వరకు మొత్తము మదరాపూర్ నుంచి స్కూల్ పిల్లలు వస్తారు వాళ్ళు కూడా ప్రమాదాలకు గురవుతుంటారు మొన్ననే మదరాపూర్ ఒక లేడీస్ యాక్సిడెంట్కి యాక్సిడెంట్ అయి చనిపోయింది అయినా సంబంధిత అధికారులు ఎవరు ఇక్కడ మళ్ళీ చూడడం లేదు వర్షపు నీరు నిండిన గుంతలు లోతు తెలియక ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వస్తే మధ్యలోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు రోడ్లు బాగు చేస్తారా లేక గాలికి వదిలేస్తారా వేచి చూడాల్సిందే